ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎట్టకేలకు స్పందించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు అవ్వచ్చు, లేకపోతే అత్యాచారాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రెడ్ బుక్ అమలవుతున్నాయి, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ని అమలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించడం జరిగింది. మరోపక్క పోలీసులు కూడా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరోపక్క మంత్రులు అవ్వచ్చు, లేకపోతే టీడీపీ శ్రేణులు అవ్వచ్చు, ఈ యొక్క వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నటువంటి విధానాన్ని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించడం జరిగింది. మరోపక్క ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం, అలాగే ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తున్నానని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. వినుకొండలో జరిగినటువంటి వైసీపీ నేత దారుణ హత్యకు సంబంధించి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జరిగినటువంటి వినుకొండలో జరిగినటువంటి వైసీపీ నేత రషీద్ హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దారుణానికి ఊడగడుతున్నటువంటి టీడీపీ శ్రేణులు, అంటే గడిచిన నెలన్నర రోజుల్లోనే టీడీపీ నాయకులు ఈ విధంగా దౌర్జన్యాలకు అలాగే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మరోపక్క కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నా అని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలపై రెడ్ బుక్లో గతంలో యువగళం పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేష్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం రెడ్ బుక్లో ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా రాస్తామని ఏదైతే చెప్పారు బాహాటంగా, దాన్ని ఇప్పుడు వైసీపీ నేతలైతే మాత్రం ఆ రెడ్ బుక్ విధానాన్ని అమలు చేస్తున్నారు, కక్షగట్టి అందులో ఆ రెడ్ బుక్ని అయితే మాత్రం అమలు చేస్తున్నానని చెప్పేసి జగన్ అయితే ట్విట్టర్ వేదికగా విమర్శించడం జరిగింది. మరోపక్క వైసీపీ నాయకులపైనే టార్గెట్ చేస్తూ కక్షగట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఆ వైసీపీ నాయకులపై మాత్రం కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శించడం. లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం పూర్తిగా అమలు అవ్వట్లేదు రాష్ట్రంలో, నెలన్నర రోజులు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి, ఇక్కడ ఒక దాడులు ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు తప్ప పోలీసులు అయితే మాత్రం చోద్యం చూస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటిపైన న్యాయ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. దాడులు జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి అయితే మాత్రం చొరవ చూపాలనే విధంగా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోపక్క ఈ విషయాన్ని అయితే మాత్రం కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో అయితే పేర్కొన్నారు.